ఈ వేమూరి హరికృష్ణ ప్రసాద్ ఏ కమిటీలో ఉన్నారని అంటే ఈ సంబంధించినటువంటి ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి 24,000 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ ఏదైతే లైన్స్ మనం వేయాల్సినటువంటి ఉందో దానికి సంబంధించినటువంటి టెండర్ ప్రాసెస్లో ఈ టెక్నికల్ కమిటీ అధ్యక్ష టెక్నికల్ కమిటీలో కే సాంశివరావు బీసీఎన్ ఎండి ఇన్క్యాప్ ఇందులో కూడా ఈయన మెంబర్ అధ్యక్ష ఈ వేమూరి హరికృష్ణ ప్రసాద్ మెంబర్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ గవర్నెన్స్ అథారిటీలో ఈయన ఒక మెంబరు అలాగే టెక్నికల్ కమిటీతో పాటు ఇంకో కమిటీ అధ్యక్ష టెక్నికల్ టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ అధ్యక్ష టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీలో కూడా కే సాంబశివరావు తర్వాత ఎండి ఏపీటీఎస్ మిగిలినటువంటి కొంతమంది సభ్యులతో పాటు ఈ వేమూరి హరికృష్ణ ప్రసాద్ అనేటువంటి ఈయన కూడా ఒక మెంబర్గా ఉన్నాడు టెండర్ ఎవాల్యుయేషన్లో అధ్యక్ష. సో ఈ ఓవరాల్గా ఈ ప్రముఖ పాత్రలో ముఖ్యమైనటువంటి పాత్రలో ఉన్నటువంటి వీరు ఏ ఘనకార్యం చేశారనేటువంటిది ఒక చిన్న ఫ్లోచార్ట్ ఉంది అధ్యక్ష. ఇందాక మా గౌరవ సభ్యులు మాట్లాడుతూ చెప్పారు టెరా సాఫ్ట్వేర్ అనేటువంటి సంస్థకి దీన్ని అప్పజెప్పాలి. ఈ టెరా సాఫ్ట్వేర్ అనేటువంటి సంస్థకి అప్పజెప్పడానికి కొన్ని అప్పజెప్దామంటే అదే సంవత్సరం 2016 11/5/2016 ఈ సంస్థని బ్లాక్ లిస్ట్లో పెట్టారు అధ్యక్ష. సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి దాంట్లో ఈపాస్ మెషిన్స్ పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్స్ ఏవైతే ఉంటాయో అవి దాంట్లో వారు ఇదయ్యారని చెప్పి వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేస్తే రొటీన్గా ఈ ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి ఫేజ్1 ప్రాజెక్ట్లో ఈ 333 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులో లాస్ట్ డేట్ ఆఫ్ బిడ్డింగు జులై 31 అయితే అప్పటికి వాళ్ళు బ్లాక్ లిస్ట్లో ఉన్నారు తీయడానికి అవదని చెప్పి మళ్ళీ కొత్త కొరిగండం ఇష్యూ చేసి మరో వారం రోజుల పాటు దాన్ని పొడిగించి 7/8/2015 అంటే ఆగస్ట్ ఏడో తారీఖు వరకు దాన్ని పెంచారు అధ్యక్ష. దేనికి పెంచారని చెప్పి మా వేణు అన్న పేస్ L2 ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పోన్లింగ్ వారం రోజులు పెంచారనుకున్నారు అధ్యక్ష. కానీ బ్యాక్గ్రౌండ్ అంతా ఇది అధ్యక్ష.